అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో నజీర్ నసీమా అనే ముస్లిం దంపతులకి సోడా వ్యాపారం చేసుకునే ఇద్దరు కూలి పనులు చేసుకునే నజీర్ నసీమా అనే ఇద్దరికి మిస్బా అనే కూతురు 10వ తరగతి చదువుతున్న మిస్బా అనే ఒక బాలిక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఆమె చదువుతున్న స్కూల్లో ఉన్న తన తోటి విద్యార్థిని పూజిత అనే ఒక వైసీపీ లీడర్ కూతురు. ఆ వైసీపీ లీడరు ఆ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ గారు, ఆ చదువుతున్న స్కూల్ బ్రహ్మర్షి అని, పలమనేరు పట్టణంలో ఉన్న బ్రహ్మర్షి అనే ఒక పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ గారు, అదే స్కూల్లో చదువుతున్న పూజిత అనే ఒక అనే అమ్మాయి తండ్రి వైసీపీ లీడర్ సునీల్, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అని చెప్పి తను సూసైడ్ లెటర్లో క్లియర్గా రాయడం జరిగింది. బాగా చదువుతున్న మిస్బా తన కూతురు మాత్రమే టాపర్గా ఉండాలంటూ ఆ అమ్మాయిని, మిస్బాని వేరే స్కూల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి, లేకపోతే మార్క్స్ తక్కువగా ఉండేలాగా ఉండాలి అంటూ బెదిరింపులకు గురి చేయడం, ఒత్తిళ్ళకు గురి చేయడం, ఆ స్కూల్ ప్రిన్సిపల్ టీసీ ఇచ్చి పంపించడం, వాళ్ళ తండ్రిని పిలిపించి వాళ్ళు వైసీపీ లీడర్లు, మీరు సోడాలు అమ్ముకునే కూలోళ్ళు మాతో పెట్టుకుంటే జిల్లాలో మిమ్మల్ని ఎక్కడా నీకు చదువు అనేది లేకుండా చేస్తాను అని చెప్పి బెదిరించి ఆ అమ్మాయికి టీసీ ఇచ్చి పంపించడం జరిగింది. ఈ అవమానంతో తీవ్ర మనోవేదకు గురైన మిస్బా ఆత్మహత్యకు ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని ఆవిడ క్లియర్గా, ఆ మిస్బా అనే బాలిక క్లియర్గా తన లెటర్లో రాసి పెట్టింది. ఇంత జరిగినప్పటికి కూడా ఆ వైసీపీ లీడరు, ఆ స్కూల్ ప్రిన్సిపల్, పోలీసుల సహాయ సహకారంతో ఆ లెటర్ కోసం అర్ధరాత్రి వాళ్ళ ఇంటిని సోదాలు చేయటం, వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బందులకు గురి చేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లు లాక్కోవడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. మరి మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవిస్తున్నాం, మీ పార్టీ లీడర్సు ఈ రకంగా మహిళల మీద, బాలికల మీద ఈ రకంగా అత్యాచారాలకు గురి చేస్తుంటే, ఈ అత్యాచారాలు చేస్తుంటే మీరేమో దిశ వెహికల్స్ ప్రారంభించాము, మహిళలకు అండగా మేము మహిళలకు చట్టాలు తెచ్చాము, దిశ వెహికల్స్ ప్రారంభించాము, 10 నిమిషాల్లో మీరు ఫోన్ని అటు ఇటు ఒక 10 సార్లు ఆపరేట్ చేస్తే చాలు, ఘటనా స్థలానికి వచ్చి మిమ్మల్ని కాపాడుతామంటూ ఆయన నిన్న మరి పెట్రోలియం వెహికల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ప్రారంభించిన వెహికల్స్లో మీ లీడర్స్ని తీసుకెళ్ళి మీరు పెట్టిన మీ దిశ పోలీస్ స్టేషన్లో విచారణ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించి మేము మహిళలకి అండగా ఉంటున్నాము, మేము కఠిన శిక్షలు వేస్తున్నాము, మహిళల జోలు వస్తే మేము ఊరుకోము అని చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ముస్లిం బాలిక, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, మరి చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు మీరు ముస్లిమ్స్కి అది చేసాం ఇది చేసాం పెద్దపీట వేస్తున్నాం అని చెప్తున్న మీరు ఈరోజు మరి ముస్లిం బాలికకి జరిగిన అన్యాయం గురించి మీరు ఎలాగ రియాక్ట్ అవుతారో, తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఆ స్కూల్ని సీజ్ చేయాలి, ఆ ప్రిన్సిపల్కి కఠిన శిక్షలు వేయాలి, ఆ స్థానిక వైసీపీ లీడర్ని శిక్షించాలి, మేము ఇది జనసేన తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి, వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ ముస్లింకి అండగా ఉంటుందో లేదా అనేది ఈ సంఘటనలో మీరు తీసుకునే చర్యలతోటి నిరూపితం అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. జై జనసేన, జై హింద్. అందరూ అనుకుంటారు గెలుపు 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 అని, గెలుపు అనేది పోరాటంలో భాగం, అది ఒక డెస్టినేషన్ కాదు, మార్పు అంతిమ లక్ష్యం. మంచితనానికి, ఒక మంచి పనులకి బలమైన సంకల్పం ఉంటే ఎందుకు మారదు సమాజం? ఖచ్చితంగా మారదు.